हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एसवीपी किचन। मुंदुगा मीलो एवरैना फर्स्ट टाइम गनक मन चैनल चूसिनట్లయితే प्लीज सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन ने एक्टिवेट चेयंडी। ई रोजु मन किचन लो ट्रेडिशनल रेसिपी एंत सिंपल गा चेसुकुने पेरुगु पुलुसुनु चूपिंचबोतुन्नानु। पेरुगु पुलुसुनु चाला रकालुगा चेस्तारु, कानी ई रोजु मन किचन लो केवलम कोन्नी इंग्रीडियंट्स तो बेसिक पेरुगु पुलुसु एला चेस्तारो चूपिंचबोतुन्नानु। मरि लेट चेयकुंडा पेरुगु पुलुसु प्रासेस लोकि वेल्लिपोदाम। ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకున్నాను, 125 ml వరకు ఉంటుంది। ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కవ్వం తీసుకొని బాగా చిలకండి। మనకి స్మూత్ టెక్స్చర్ రావాలి। మనం ఇక్కడ కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి నేను కవ్వంతో చిలుకుతున్నాను। మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని స్మూత్ గా వస్తుంది। ఇలా బాగా చిలికేసాక 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మళ్ళీ బాగా చిలకండి స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు। అలాగే మన ఛానల్ ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను। ఇప్పుడు మన పెరుగు మిక్స్ అనేది రెడీ అయిపోయిన తర్వాత పోపు పెట్టుకోవడానికి పాన్ ని హీట్ చేసుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి। ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ మినపప్పు అలాగే 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి। ఈ అల్లం ముక్కలు మినపప్పు కూడా వేగిపోయాయి అనుకున్నప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పొడవుగా కట్ చేసి వేసుకోండి। 2 పచ్చిమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2-3 నిమిషాల పాటు వేయించుకోండి। ఆనియన్స్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, సగం వేగితే సరిపోతుంది। సగం వేగిపోయి అనుకున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు 1 చిటికెడు ఇంగువ వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఈ పోపుని బాగా చల్లారబెట్టేయండి। చల్లారిన తర్వాత మనం ఈ పోపుని పెరుగులో కలుపుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే పెరుగు విరిగిపోతుంది। చూడండి, ఇక్కడ నేను చల్లారాక పెరుగులో ఈ పోపు వేసేసి బాగా గరిటతో బాగా మిక్స్ చేసేస్తున్నాను। మిక్స్ చేసేసాక మంచి కలర్ వచ్చింది చూడండి। పసుపు చాలా మంది పెరుగులో కూడా వేసేస్తారు, అది మీ ఇష్టం, ఎలా వీలైతే అలా వేసుకోండి। చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి పెరుగు పులుసుకి। మజ్జిగ చారు అయితే పల్చగా ఉండాలి, కానీ పెరుగు పులుసుకి ఇలా థిక్ గా ఉండాలి। ఈ పెరుగు పులుసుని రైస్ తో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది। మరి రోజు పెరుగు వేసుకోకుండా అన్నంలోకి ఈ పెరుగు పులుసు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। रेसीपी नचते लाइक चेयंडी, मी फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेसी, इंका मीकु एम रेसीपीस कावालो नन्नु कमेंट सेक्शन लो अडगंडी। थैंक यू फॉर वाचिंग माय वीडियो।